నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 2023లో కనుక చూసుకుంటే అండి, మీరు చాలా చెప్పున్నారు లెటర్ సిఏబిసి అలా. అయితే చాలామంది ఎస్ లెటర్ గురించి చాలా క్రేజీగా అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు మీరు ఎస్ఎన్ఏ లెటర్ గురించి చెప్తూ ఉంటే మాకు అడాప్టివ్గా ఉంది, మాకు సరిపోయేలాగా ఉంది అని చెప్పేసి చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టాం. నాకే డైరెక్ట్ మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వీడియో చాలా రకరకాలుగా చాలామంది వాట్సాప్ దాంట్లో కూడా తిరిగినటువంటి ఉన్నాయి, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకున్నారు. ఎస్ఎన్ఏ లెటర్కి అకార్డింగ్ టు న్యూమరాలజీ 2023లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా క్లియర్గా చెప్తాను. సో లెటర్ ఎస్ గురించి ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 2020 స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు నాకు మోర్ దాన్ 200 వాట్సాప్స్ వస్తున్నాయి, ఏ లెటర్ చెప్పారు, బి లెటర్ చెప్పారు, సి చెప్పారు, లెటర్ ఎస్ని మిస్ చేసేస్తున్నారని. సో 2023లో లెటర్ ఎస్ ఎలా ఉంటుంది? సో 2023 మొత్తం కూడితే నంబర్ 7 కేతు. సో 7 అనేది చాలా పవిత్రమైన సంఖ్య. సో 2023 చాలా పవర్ఫుల్ ఇయర్, మంచి గ్రోత్ చూస్తారు లెటర్ ఎస్ వాళ్ళు. సో లెటర్ ఎస్ అనేది ఫస్ట్ ఇలా ఉంటుంది, నావుపాములా ఉంటుంది. ఈ లెటర్ వాళ్ళకి 3 క్వాలిటీస్ ఉంటాయి. అర్లీ స్టార్ట్, అంటే తొందరగా ఇన్కమ్లోకి వెళ్ళడం. తర్వాత సడన్ స్టాప్ ఉంటుంది, ఆగుతారు ఒక పీరియడ్. అండ్ సడన్ సరెండర్, సరెండర్ టు బ్యాడ్. సో ఈ లెటర్ పాములా ఉండే లెటర్. ఇది ముందుకన్నా పడచ్చు, వెనకనా పడచ్చు. లెటర్ ఎస్ సంఖ్యాబలం చాల్డియన్ సిస్టంలో 3. 3 అంటే గురు, గృహస్పతి, గురు ఆఫ్ దేవతాస్. సో గురు బలం బాగున్నప్పుడు తొందరగా నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ వస్తుంది. సో లెటర్ ఎస్ సంఖ్యాబలం 3. పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం 1. 1 వచ్చి సూర్యుడు. సో ఈ 1 వాళ్ళకి ఇంపార్టెంట్ క్వాలిటీ లెటర్ ఎస్ వాళ్ళకంటే నిజాయితీ. వీళ్ళు చాలా నిజాయితీ పరులు, కష్టపడి పైకి వస్తారు. వీళ్ళ మెయిన్ క్వాలిటీ హానెస్టీ. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు ఎప్పుడూ మోసం చేయరు. వీళ్ళు ఒకరేర మోసపోయేదే ఉంటుంది. అండ్ మోసం చేసేవాళ్ళు కూడా వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళే. ఒక హీరోయిన్ అనుకోండి, వాళ్ళ పిఎనో, వాళ్ళ మేనేజరో, వాళ్ళ భర్తనో మోసం చేయాలి. లెటర్ ఎస్ వాళ్ళు విపరీతంగా ప్రేమించే నేచర్ ఉన్నవాళ్ళు, మనస్ఫూర్తిగా సాయం చేసేవాళ్ళు, స్పిరిచువల్లీ చాలా చాలా కనెక్ట్ అయ్యి టు గాడ్. సో ఏదైనా సరే ఎవరైనా బాధపడితే తట్టుకోలేని గుణం. సో లెటర్ ఎస్ వాళ్ళకి దైవ దీవెనలు, కృప ఎక్కువ ఉంటుంది, దేవుడి దీవెనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 3 సంఖ్యాబలం, 3 ఫార్ గురు. సో లెటర్ ఎస్ వాళ్ళు మీరు చూడండి, తొందరగా ఇన్కంలోకి వస్తారు. ఫ్రెండ్స్ వల్లనో ఇబ్బందిలో పడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ చూద్దాం, పెద్ద స్టార్, పెద్ద హీరో, బట్ మధ్యలో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. ఒక జింక కేసు కావచ్చు, లేదా హిట్ అండ్ రన్, ఒక రోడ్ యాక్సిడెంట్, రోడ్లో పనుకున్న వాళ్ళ మీద ఎక్కడం చాలా. అండ్ లెటర్ ఎస్ వాళ్ళకు ఉండేది ఏంటంటే వాళ్ళు కానీ స్ట్రాంగ్గా నిలబడ్డారు అనుకోండి, దేవుడి మీద భారం వేసేసి జరిగే అప్స్ డౌన్స్ని పట్టించుకోకుండా స్ట్రాంగ్గా నిలబడితే మళ్ళా వాళ్ళ గ్రాఫ్ పైకి ఉంటుంది. సో మళ్ళా స్టార్ట్, సో అక్కడ స్టాప్ ఉండదు వాళ్ళకి. ఎవరైతే లెటర్ ఎస్ వాళ్ళు డౌన్ అయ్యాక డిప్రెషన్లోకి వెళ్తారో, ఇంక ఇంతే అనుకుంటారో, వాళ్ళకి మళ్ళీ అప్పు ఉండదు. సో అక్కడ వాళ్ళ థింకింగ్ మారాలి. సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. లెటర్ ఎస్ ఇలా ఉంటుంది కదా, ఈ రాసే విధానం బట్టి కూడా లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. లెటర్ ఎస్ పైన కానీ ఇలా డౌన్ పెట్టారనుకోండి హెడ్ని, వాళ్ళు తల దించుకోవాల్సి వస్తుంది, అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే వీళ్ళు తప్పు చేసి అవమానం కాదు, వీళ్ళు అపాత్ర దానాలు చేసి మంచి మనసుతో అందరు నమ్మి నమ్మి మోసపోవడం ఉంటుంది. తెలియకుండా ఫ్రెండ్స్కి దానం చెప్పుడు. ఒక ఎగ్జాంపుల్ సంజయ్ దత్ తీసుకుంటే, ఒక పెద్ద స్టార్ కొడుకు ఆయన. సో వాళ్ళ ఫ్రెండ్ గన్ తెచ్చుకున్నాను, ఇలా AK-47 ఉందంటే నాకు తెచ్చిపి అని చెప్పి చెప్పడం, ఆ గన్ ఇతను తెచ్చిపీయడము, ఆ మసటి రోజు వాళ్ళ ఇంటి మీద రైడ్ అవ్వడం, ఆ గన్ దొరకడము, ఆ AK-47 కేసులో చాలా ఇబ్బందులు పడ్డాడు. లెటర్ ఎస్ వాళ్ళు పెద్ద స్టార్లు అవుతారు, సడన్ డౌన్ ఉంటుంది. కానీ వాళ్ళ పేరులో బలమైన నంబర్లు ఉంటే మళ్ళా రైస్, సంజయ్ దత్ మళ్ళా మొన్నాబాయి ఎంబీబీఎస్తో మళ్ళా గ్రాఫ్ పైకి వచ్చింది. సో ఇక్కడ లెటర్ ఎస్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీరు చాలా స్ట్రాంగ్ వాళ్ళు, మీరు మీకుండే గొప్ప గుణం దైవబలం, మంచి గుణం మంచితనం, నిజాయితీ, ఎవరినైనా ప్రేమించే మంచి మనసు ఉండడం. సో మీరు జాగ్రత్తలు తీసుకోవాలేమంటే, మీ చుట్టూ ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ నీడను కూడా మీరు నమ్మకండి. సో ఎక్కువ నమ్మినప్పుడు మోసపోయే ఛాన్స్. సిల్క్ స్మిత గారు కావచ్చు, ఆమెను మోసం చేయడం వల్ల ఆమె 37 ఇయర్స్ సూసైడ్ చేసుకుంది. సావిత్రి గారు మంచి యాక్ట్రెస్, చిన్న స్టేజ్ నుంచి కష్టపడి పైకి వచ్చి
మేనమామలు ఇంట్లో ఉండి పైకి రావడము, కష్టపడి సినిమాల్లో చిన్న పాత్రలు చేసి పెద్ద హీరోయిన్. సో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు కూడా సావిత్రి గారి డేట్స్ చూసుకొని రండి డేట్లు ఇస్తానని చెప్పేవాళ్ళు. అంత గొప్ప నటి. బట్ ఆమె నమ్మిన వాళ్ళ పిఏ కావచ్చు, భర్త కావచ్చు, మోసం చేయడం వల్ల ఆమె డిప్రెషన్లోకి వెళ్ళడము, హెల్త్ పాడు చేసుకోవడం, కోమాలకు వెళ్ళడం. సో లెటర్ ఎస్లో చాలామంది, హీరో సుమన్ కూడా పెద్ద లెవెల్కి వచ్చాడు, బట్ ఫ్రెండ్స్ చేసిన తప్పుకి ఇరిమిది పడి, బట్ ఆయన బలంగా నిలబడ్డాడు కాబట్టి ఆ కేసు నుంచి బయట రావడము, మళ్ళీ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్స్ విలన్గా, సో రజనీకాంత్ పక్కన శివాజీలో విలన్గా చేయడము. లెటర్ ఎస్ వాళ్ళకి డౌన్ ఉంటుంది, బట్ ఎవరైతే లెటర్ ఎస్ని కరెక్ట్గా రాస్తారో, న్యూమరాలజీ ఫాలో అవుతారో, వాళ్ళకి డౌన్ ఉండదు. సో లెటర్ ఎస్లో రాసి వెనక్కి ఎక్కువ లాగామనుకోండి, వాళ్ళు అప్పులు పాలవుతారు. సో లెటర్ ఎస్ రాసే విధానం బట్టి మన ఫ్యూచర్ ఈజీగా తెలుసుకోవచ్చు. లెటర్ ఎస్ వాళ్ళకి 2023లో జనవరి, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము, ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ ఉంటుంది. కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మైండ్ మీద వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వర్క్ని ఎంజాయ్ చేయండి, వర్క్ దొరకడం కూడా అదృష్టమే. ఎంత పని దొరికితే అంత హ్యాపీగా చేయండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో వర్క్ లోడ్ అంత తగ్గిపోతుంది. ఎందుకంటే లెటర్ ఎస్ని దెబ్బ కొట్టడానికి చాలా లెటర్స్ వెయిటింగ్లో ఉంటాయి. మీ శత్రువులు ఒక అడుగు మీరు వెనకేస్తే రెండు అడుగులు ముందుకేస్తారు. కాబట్టి లెటర్ ఎస్ వాళ్ళు మీరు గెలవడానికి 23 బాగా సహకరిస్తుంది. ఎందుకంటే సంఖ్యాబలం 13, ఈ 2023 7, 1, 7 and 3, 7, అంటే పెళ్ళిలో 3, 3, 7 అడుగులు, 3, 7 మంచి ఫ్రెండ్స్. సో మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని చిట్కాలు చెప్తాను. లక్కీ కలర్స్, ఈ కలర్స్ వేసుకున్నప్పుడు మనం అందరినీ డామినేట్ చేయగలం. ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళు హైలీ టాలెంటెడ్, వీళ్ళు 10th ఇంటర్స్ అయినా కూడా చదువు మామూలుగా ఎస్ఎల్ బాగా వెరీ టాలెంటెడ్, మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు. ఏదైనా సరే చూసుకుని నేర్చుకోగలరు. వీళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ చాలా ఎక్కువ, దైవభక్తి ఎక్కువ. సో వీళ్ళు చాలా కీన్ అబ్జర్వర్స్, గమనిస్తారు. వీళ్ళు 10 మందిలో వీళ్ళు మోసం చేసేవాళ్ళు అని తెలుసు, బట్ వాళ్ళు డబ్బు అడిగినప్పుడు కాదనలేరు. ఈ మంచితనం కొంచెం తగ్గించుకోండి, అందరు నమ్మడం తగ్గియండి, అపాత్ర దానం చేయండి, చేయొద్దండి. మీకు 100,000 అనుకోండి, 10,000 వరకు దానం చేయండి. మీరు 100,000కి ఇంకొక 100,000 అప్పు చేసి దానం చేసే గుణం గొప్ప గుణం మీది. సో ఈ లెటర్ ఎస్ వాళ్ళు నమ్మిన వాళ్ళకి ఒక అబ్బాయి మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎలా అండి అంటే, మీరు నమ్మిన వాళ్ళకి మోసపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు కదా, ఏ రాంగ్ నెంబర్స్, ఏ రాంగ్ లెటర్స్, ఏ రాంగ్ చాలా మంది అంటే మీరు స్టోన్స్ 108 డేస్ పూజలో పెట్టుకుని ఇస్తుంటారు కదా, ఏమి ఉంటాయి అంటారు, యాంటీ కలర్స్ ఏముంటాయి, యాంటీ డేస్ ఏముంటాయి? సరే, నన్ను ఫస్ట్ లక్కీ కలర్స్ చెప్పి ఎంటర్ అవుతాను. షూర్ షూర్. మీకు మోస్ట్ లక్కీ కలర్ బ్లూ కలర్, బ్రౌన్ కలర్, పింక్ కలర్. సో ఈ కలర్స్ ఎక్కువ వేసుకోండి. ఎక్కువ బ్లూ, బ్రౌన్, పింక్ వేసుకుంటే మెస్మరైజింగ్, మీరు చెప్పినట్టు అందరూ వినాలి. సో 2023లో మీ లైఫ్ మంచి మార్పు తీసుకోబోతుంది. ఎస్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏమంటే, లవ్ మ్యారేజ్కి వెనకడుగు వేయండి. సో అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నంబర్స్, ఏ నంబర్స్ తీసుకుంటే బాగుంటుంది. లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ని అవాయిడ్ చేయండి. లెటర్ ఎస్ పక్కన సెకండ్ లెటర్ ఆర్గా ఉంటే లైఫ్ బాగుంటుంది. లెటర్ ఆ ఎస్ పక్కన ఏ లెటర్ ఉంటే బాగుంటుంది. లెటర్ ఎస్ పక్కన యూ ఉన్నా, లైక్ డబ్ల్యూ లెటర్ ఉన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో లెటర్ ఎస్ పక్కన ఏ లెటర్ పెట్టుకుంటామో దాన్ని బట్టి మన లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలిసిపోతుంది. సో లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ని మ్యారేజ్ కన్సిడర్ చేయకండి. సో కొన్ని లెటర్స్ చెప్తాను, ఈ లెటర్స్ అవాయిడ్ చేయండి. సో లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ లెటర్ వద్దు. ఈ ఎన్ ఏముంటుందంటే, ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ బాగుంటుంది, 2 ఏళ్ళు మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, మళ్ళీ ఇట్ మే లీడ్ టు కాంప్లికేషన్స్, కోర్ట్ కేసెస్. సో ఎస్ వాళ్ళకి వి లెటర్ అసలు వద్దు, డబ్ల్యూ లెటర్ వద్దు, ఎన్ లెటర్ వద్దు. సో ఈ లెటర్ ఎస్కి సి లెటర్, కే లెటర్, ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, హెచ్ లెటర్ మంచి కాంబినేషన్స్ ఫర్ మ్యారేజ్. బిజినెస్ కూడా వి లెటర్ వద్దు, డబ్ల్యూ లెటర్ వద్దు, ఎన్ లెటర్ వద్దు. సో బిజినెస్ కూడా అది డిస్ప్యూట్స్లోకి వెళ్తుంది, క్లోజ్ అయిపోతుంది. సో లెటర్ ఎస్ వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన కలర్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి. ఎనీ షేడ్స్ ఆఫ్ గ్రీన్ వద్దు. సో లక్కీ స్టోన్స్, 2 స్టోన్స్ ఉన్నాయి. మేము తిరుపతి కాళహస్తి మధ్యలో మన ఆఫీస్లో అంజమేడి విలేజ్ పానగల మహారాజుల దగ్గర 1987లో ఈ ల్యాండ్ తీసుకుంది. అంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసే భూమి అది. ఈ రత్నాలకి ఒక మనిషిని గెలిపించే కెపాసిటీ ఉంటుంది. సో పర్టికులర్ లెటర్ ఎస్ వాళ్ళు
ఒక రూబీ మెయిన్ స్టోన్ అండ్ సెకండ్ అమితిస్ట్. సో రూబీ మోర్ దెన్ 2 క్యారెట్స్, సో 3 క్యారెట్స్ పైన ఎంత తీసుకుంటుంది మంచిది, అమితిస్ట్ మోర్ దెన్ 5 క్యారెట్స్. ఈ స్టోన్స్ అన్నీ కూడా మేము పవిత్రమైన అంజమేడు భూమిలో 108 రోజులు పూజలో పెట్టి చాలా పద్ధతిగా, అంటే మనం బయట కలిసినప్పుడు కొంతమంది షేకండ్లు ఇస్తుంటాము, రాంగ్ వైబ్రేషన్స్, ఒక నెగిటివ్ పర్సన్ కలిసి నెగిటివ్ వైబ్రేషన్ ఎంటర్ అవుతాయి. ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న నెగిటివ్ తీయడమే కాకుండా పక్కన వాళ్ళ నుంచి మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా మన బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది. ఫస్ట్ ఈ రూబీ మనకు నాయకత్వ లక్షణాలు ఇస్తుంది. సో మనం లీడర్గా ఉంటాం, బిజినెస్లో నెంబర్ 1గా ఉంటాం. లెటర్ ఎస్కి ఆ వెలిగే కెపాసిటీ ఉంది. స్పిరిచువల్ లెటర్, మనం శివ అన్న, శ్రీనివాస అన్న, సుబ్రహ్మణ్యం అన్న, సత్యనారాయణ అన్న, అందరు దేవుడి పేర్లు, ఎక్కువ మంది దేవుడి పేర్లు ఉండేది ఎస్. నాకు 70% క్లయింట్స్ లెటర్ ఎస్ వాళ్ళే. అమ్మాయిలకి పట్టుకుల ఎస్ పక్కన డబ్ల్యూ ఉంటే లైక్ శ్వేత, స్వాతి, దే హ్యావ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ లైక్ అట్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్లి ముందు వాళ్ళు మహారాణిలాగా ఉంటారు, పెళ్లి నాకు డౌన్ అవుతారు. కాబట్టి లెటర్ ఎస్ గురించి చాలా చెప్పాల్సింది చాలా ఉంది, ఇంకో ప్రోగ్రాంలో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, డెఫినెట్గా అండి. సో 2023 చాలా బాగుంటుంది. లెటర్ ఎస్కి నా సలహా ఏమంటే, లెటర్ ఎస్ వాళ్ళు ఆ పేర్లో చిన్న మార్పు చేసుకుంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ లైఫ్ టైం. న్యూమరాలజీ పవర్తో హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఈ న్యూమరాలజీ పవర్ వాడడం వల్ల లైఫ్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో ఎలా అండి? చెప్తాను అన్న క్లియర్గా. చాలామంది వాట్సాప్స్ చేస్తున్నారు, వాళ్ళ పేరు ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. నేను ప్రతి ఒక్కరు కూడా అసలు మన పేరు బాగుందా లేదా, ఎందుకంటే చిన్నపిల్లలకి మాత్రం నేను చెప్తున్నాను డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ నేను గత 3 ఇయర్స్గా ఇవ్వలేదు. కంటిన్యూ వర్క్, మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు వర్క్ ఉంటుంది. ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేశాను అనుకోండి, ఎంతోమంది వస్తారు రోజుకి, అంతమందికి నేమ్ కరెక్షన్స్ ఇవ్వడం అసాధ్యం. సో నేను చేస్తున్నానంటే ఆన్లైన్లోనే గత 3 ఇయర్స్గా మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు క్లియర్గా ఒక 6 అవర్స్ వాయిస్లు ఇస్తాను పేరు ఎలా ఉందని, మళ్ళీ 6 అవర్స్ వర్క్ చేసుకుంటాను. వీఆర్ గివింగ్ ఓన్లీ లిమిటెడ్ అపాయింట్మెంట్స్. న్యూబార్న్ చిల్డ్రన్కి దయచేసి పేర్లు ఇలా పెట్టాలనుకున్నారా, పెట్టాలనుకుందా, అపాయింట్మెంట్ తీసేసుకోండి. ఫోన్లో ఇక్కడ స్క్రీన్లో మీకు 7 నంబర్స్ దాకా ఉన్నాయి. మీరు ఏ నంబర్ చేసినా కూడా వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. సో మీకు కొంచెం ఏజ్ ఉంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 30 తర్వాత డౌన్ ఫాల్ ఉంటుంది. అంటే పుట్టుకలో ఉన్న శక్తి మనల్ని ఒక పీరియడ్ కాపాడుతుంది. లైఫ్ లాంగ్ మనం బాగుండాలంటే పేరే మంత్రం, మంత్రం దైవబలంతో సమానం. సో మన పేరుని, మన నామాన్ని ఎంత బలంగా పెట్టుకుంటామో మన లైఫ్ అంత బాగుంటుంది. చిన్నపిల్లలకి మంచి పేర్లు పెట్టిస్తాను, అవి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో అపాయింట్మెంట్ తీసుకోండి న్యూబార్న్ బేబీస్కి. కొంచెం ఏజ్ ఉంది, నా పేరు ఎలా ఉంది, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా కొలాప్స్ ఉందా తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు 1, 2 పిలిచే పేరు, 3 డేట్ ఆఫ్ బర్త్. నాకు మీకు 2 నంబర్స్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ రాసుకోండి, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పెట్టండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. తెలుగు, తమిళ్, మలయాళం పెడుతున్నారు, దయచేసి ఇంగ్లీష్లో పెట్టండి, క్లియర్గా మీ స్పెల్లింగ్ పెట్టండి, ఫుల్ నేమ్ పెట్టండి, కాల్ నేమ్ పెట్టండి. పేరు బాగుందనుకోండి, యూఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని పెడతాను. పేరు బాగాలేని వాళ్ళకి ఏం బాగాలేదు, ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ నంబర్ పెడతాను, వీలైతే బొమ్మ పెడతాను ఆ నంబర్ది, అపాయింట్మెంట్ తీసుకోండి, నేను సలహా ఇస్తాను. పేర్లు కరెక్షన్ ఇవ్వడం అందరికీ అసాధ్యం. సో ఎవరికైతే బాగాలేదో వాళ్ళు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే ప్రొసీజర్ ప్రకారం మీకు అపాయింట్మెంట్ ఇవ్వగలను. సో ఎవరైతే రాంగ్ నంబర్స్ ఉన్నాయో దే కెన్ టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు 2023లో మీ లైఫ్ స్టైల్ కానివ్వండి అండ్ మ్యారేజ్ ప్రకారం, ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రకారం మీరు న్యూమరాలజీ ప్రకారం వెళ్ళాలి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ ఆన్లైన్ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.